గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో అర్ధరాత్రి సమయంలో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి మట్టం 14.4 అడుగులుగా ఉంది. 175 గేట్ల ద్వారా 13,78,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వర్షాల ప్రభావం, వరద ఉధృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం వద్ద శబరి గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కూనవరం మండలం ఉదయభాస్కర్ కాలనీ మొత్తం నీట మునిగింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. 4 మండలాల్లో 70 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 మందికి పైగా గర్భిణీ మహిళలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గోదావరి వరద ప్రవాహంలో విషసర్పాలు కొట్టుకొస్తున్నాయి. అప్పన్న రాముడి లంకలో తాచుపాము రావడంతో స్థానికులు కొట్టి చంపారు. మరోవైపు భారీ వర్షాలకు రాజోలులో టెకిశెట్టి పాలెం కాజ్వే నీట మునిగింది. ఎడతెరిపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల నుంచి ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముంది. ఏపీ తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఐదు రోజుల నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.